నీట్ ఫలితాల్లో వరుసగా 4వ సంవత్సరం కూడా అద్భుతాన్ని సృష్టించిన శ్రీ గోస్లైట్స్ తెలుగు రాష్ట్రాల నుండి లాంగ్ టర్మ్ లో 700కు పైగా రికార్డ్ మార్క్స్ సాధించిన ముగ్గురు విద్యార్థులు. లాంగ్ టర్మ్ కి అసలైన చిరునామా శ్రీ గోస్లైట్స్. నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ విజయవాడ. 4985821888. సార్ లేరమ్మా? సార్ లేరా? మీరు జాస్వా సార్ లేరా? సార్ కి బొకే కావాలి కొద్దిగా. సార్ ని ప్రార్థించాలని వచ్చాము. సార్ సార్ ఫ్యామిలీ ఎవరు ఉన్నారమ్మా? ఇచ్చేయమంటారా? అంటే కాదమ్మా, ఓకే మీకు ఇవ్వచ్చు కదా సార్. అక్కడ పెట్టేళ్తాంలే సార్. ఏదైనా అంటే ఇవాళ నేనే వెళ్ళట్లేదు. మేము ఎక్కడ కాలేదు, మేము ఊరికే చెప్తున్నాను. సరే ఏదమ్మా, ఇగో మేము అక్కడ బొకేను సారులో సార్ ఇచ్చే చెప్పిపోద్దామని వచ్చాం. అక్కడ పెట్టే చెప్పిపోతాం. ఎందుకంటే సారు నాకు ఆయన తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాస్వా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు. ఆ రోజున అర్ధరాత్రి పూట తోట్లవల్లూరు స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను. అండ్ ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచ మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాస్వా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను. కానీ వాళ్ళ నా దురదృష్టం, ఆయన ఊళ్ళో లేరు. కాబట్టి జాస్వా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే ఇచ్చి వెళ్దామని రావటం జరిగింది. అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా. అంతేకాకుండా అంటే మీ అంత మర్యాదలు మేము చేయలేకపోవచ్చు, మేము చాలా చిన్నవాళ్ళం. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది. కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్వా గారు, వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్నా జాస్వా గారు. ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ వాహనం ఇప్పుడు ఉంది. వాహనం ఎందుకులే ఇక్కడ కుర్చీలో. కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాస్వా గారు. మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను. దయచేసి మీరు స్వీకరించాలి. తర్వాత భవిష్యత్తులో నాకు ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే వారు వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారాన్ని నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించండి జాస్వా గారు. నమస్కారం. నమస్కారం.